హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజేష్ వరల్డ్లో ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటబ్బా చేతిలో గోగులమ్మను పట్టేసుకుంది అని అనుకుంటున్నారా? అదేనండి గోంగూర. కొద్దిమందికి గోగులమ్మ అంటే అర్థం అయ్యి ఉండకపోవచ్చు. పూర్వకాలంలో గోంగూరని, గోగులమ్మ అని ప్రియప్రదంగా పిలుచుకునేవారట. నాకు కూడా తెలియదు, ఈ మధ్య తెలుసుకున్నాను. కొంతమంది గోగులమ్మ అని ప్రాణప్రదంగా పిలుచుకుంటూ ఉంటారు. గోంగూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మెయిన్గా ఆడవాళ్ళకి కావలసిన కాల్షియం, ఐరన్ అన్నీ గోంగూరలో ఎక్కువగా ఉంటాయి. నేనైతే తెల్ల గోంగూరను తీసుకున్నానండి, ఎర్ర గోంగూర కాదు. వేసవిలో ఎర్ర గోంగూర పుల్లగా ఉంటుంది, అంత మంచిది కాదని చెప్పేసి రెసిపీ కోసం నేను తెల్ల గోంగూరను తీసుకున్నాను. ఈ గోంగూరను వలుచుకుంటూ గోంగూర తినటం వలన మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో కొన్నింటిని తెలుసుకుందాము. గోంగూరనైతే నేను ఈ విధంగా వలుస్తానండి. చాలామంది ముందరున్న కొస భాగాన్ని అలాగే పక్కకు తీసేస్తారు. అలా కాకుండా ముందరున్న కొస భాగాన్ని గుత్తితో సహా నేను వలిచేస్తాను. అది అలానే వలుచుకోవాలని మా అమ్మ అన్నదండి. అలా ఆకులాకుల్లాగా కాకుండా గుత్తిని గుత్తితో సహా తీసి వలుచుకోవాలంట. అప్పుడే గోంగూర రెసిపీకి మంచి రుచి వస్తుందంట. ఇంకొకటి, నేను గోంగూర గోంగూర అంటున్నాను కదా, మా రాయలసీమలో అయితే మేము గోవాకు అంటామండి. గోంగూర అనము నిజంగా చెప్పాలంటే గోవాకు అని పిలుచుకుంటూ ఉంటాము. గోంగూరలో విటమిన్ ఏ, బి, సి, బి1లతో పాటు ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయండి. ఇవి లేడీస్కి చాలా ముఖ్యమన్నమాట. గోంగూరతో పప్పు, పచ్చడి, పుల్లగూర ఇలా చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు రెసిపీస్. కొద్దిమంది వెరైటీ ఐటమ్స్ చేసుకుంటూ ఉంటారు. గోంగూరతో పులిహోర కూడా చేసుకుంటూ ఉంటారు. గోంగూర వేడి చేస్తుందని అంటూ ఉంటారండి. అది మనం ఎక్కువగా తినటం వలన వేడి చేస్తుంది, కానీ నార్మల్గా వీక్లీ వన్స్ అలా తినటం వలన ఎలాంటి వేడి చెయ్యదండి. పుల్లని గోంగూర అయితే కొద్దిగా కష్టం, కానీ ఈ నార్మల్ వైట్ గోంగూర అనేది మనకు హెల్త్ పరంగా చాలా మంచిది. ఇవి వచ్చేసి గోవా కట్టకొచ్చిన గోగు పువ్వులండి. గోంగూర పువ్వులు, గోవాకు పువ్వులు అంటారు కదా, ఇవే అనమాట. అవి ఎర్ర గోంగూరకైతే ఎర్ర పువ్వులు వస్తాయి, ఇది తెల్ల గోంగూర కాబట్టి పువ్వులు తెల్లగా ఉన్నాయి. ఈ గోగు పువ్వులతో కషాయం కాచుకొని తాగుతారండి. విరేచనాలు ఎక్కువగా కలుగుతూ ఉంటే ఈ గోగు పువ్వులని కషాయం కాచుకొని తాగటం వలన విరేచనాలు తగ్గుతాయి. అలాగే ఈ గోగు పువ్వులను మనం సంక్రాంతి పండుగలలో గొబ్బెమ్మల పైన పెడుతూ ఉంటాము, గుర్తుంటుంది పెద్దవాళ్ళకి. ఇప్పుడైతే ఎవరు పెట్టట్లేదులేండి. వీటిని పడేయటం నాకు ఇష్టం లేక ఇలా లాఫింగ్ బుద్ధ దగ్గర అలా సైడ్ ఆఫ్ పక్కన పెట్టేశానండి. చాలా ఫ్రెష్గా బాగున్నాయి, సో పడేయటం ఇష్టం లేక అలా పెట్టేశానమాట. గోవాకుతో ఈరోజు నేను పుల్లగూర చేశానండి. ఒక చిన్ని గిన్నె పెట్టేసి అందులో పోపు వేసి, పచ్చిమిర్చి, టమోటా, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి, శుభ్రంగా కడిగేసిన గోంగూర ఈ మూడింటిని వేసేసేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసి గోవాకు పుల్లగూర చేశాను. మా సైడు, రాయలసీమ సైడ్ ఎక్కువగా మేము పుల్లగూరలే చేస్తామండి. బెండకాయ కానీ, వంకాయ కానీ, గోవాకు కానీ ఇలా పుల్లగూరలు ఎక్కువగా చేసుకుంటాము. ఈ పుల్లగూరను ఎలా చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మధ్యాహ్నం పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత చూడండి, మా పాప ఫ్రెష్ అప్ అవ్వకుండా ఓ డ్యాన్సులు పాటల మీద ఉంది. లక్ష్మి పట్టాసే పట్టుమని పెరిగిందని గుండె గలాసే అటను బుగ్గి రాగిరా తిరిగేసా నావుసే నువ్వు నాకు సెట్ అయ్యావే సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ వచ్చేసావే లైన్లోకి వచ్చేసావే చిమ్మ చీకటి నుంచి జిగ్నల్ వేసినారే లైకేసావే. బాగా పాడింది కదండి, నా కూతురని చెప్పుకోవటం కాదు, కానీ బాగానే పాడిందండి. బయట ఎండలైతే బాగా ఎక్కువగా ఉన్నాయి కదా, పిల్లలు బాగా అలసిపోయేస్తున్నారు. ఇంకా మార్నింగ్ స్కూల్స్ ఇవ్వట్లేదు స్కూల్లో, సో పిల్లలకి మంచి శక్తి రావాలని చెప్పేసి నేను సగ్గుబియ్యంతో పాయసాన్ని ప్రిపేర్ చేశానండి. సగ్గుబియ్యం ముందుగానే నానబెట్టేసేసి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే సగ్గుబియ్యం పాయసాన్ని రెడీ చేశానన్నమాట. ఎక్కువ టైం ఏం తీసుకోలేదండి, జస్ట్ ఒక 10 to 15 minutes నేను బాగా పాయసాన్ని తయారు చేశాను. ఎప్పుడు కాఫీలు, టీలు, పాలు, జ్యూసులు ఇవే కాకుండా కొద్దిగా బాగుంటుంది, పిల్లలకు మంచి ప్రోటీన్స్ని అందించినట్టు ఉంటుంది, వెంటనే వాళ్ళకు శక్తి వచ్చినట్లు కూడా ఉంటుందని చెప్పేసి సగ్గుబియ్యంతో నేను ఇలా పాయసాన్ని ప్రిపేర్ చేశాను పాలు పోసి.
పిల్లలు కూడా ఈవినింగ్ ఇంటికి రాగానే చక్కగా పాయసం తాగేశారండి. ఈ మధ్య కాలంలో చెప్పాలంటే మా పిల్లలు పాలు కానీ టీ కానీ ఇవన్నీ ఏమీ అడగట్లేదండి. ఇంటికి రాగానే చల్లచల్లగా ఏముంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఇంటికి రావడానికి ఒక అరగంట ముందే పాయసం తయారు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇంటికి రాగానే బాగా చల్లచల్లగా ఉంది. ఇంటికి రాగానే ఇద్దరు సెరొక గిన్నెలో వేసేసుకొని హ్యాపీగా టీవీ చూస్తూ లాగిన్ చేసేసారు. అది తిన్న తర్వాత ఇంకా వాళ్ళు నైట్ వరకు ఏమీ అడగలేదండి పాపం. నైట్ అయిపోయింది కదా, నేనైతే నైట్ స్కిన్కి ఆల్మండ్ ఆయిల్ని అప్లై చేస్తున్నానండి. స్కిన్ సాఫ్ట్గా స్మూత్గా అవ్వటానికి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతూ ఉంది. అది కాక నా ముఖం పైన ఒక సైడ్ మచ్చ ఉందండి, కొద్దిగా మంగు మచ్చ వచ్చింది. అది ఎన్ని ట్రై చేసినా పోవట్లేదు. ఈ మధ్య నేను 1 వీక్ నుంచి ఆల్మండ్ ఆయిల్ని ట్రై చేస్తున్నాను, కాస్త బెటర్ అనిపించింది. చూడండి, మీకు ముందు వీడియోలలో ఈ వీడియోలో చూస్తే ఆ బ్లాక్ మచ్చ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ ముందు వీడియోలలో చాలా ఎక్కువగా కనిపించేది, ఈ మధ్య కాలంలో కాస్త లైట్గా కనిపిస్తూ ఉంది. నేను 1 వీక్ నుంచి ఆల్మండ్ ఆయిల్ని ట్రై చేస్తూ ఉన్నాను. ఆల్మండ్ ఆయిల్ ఏంటంటే స్కిన్ సాఫ్ట్గా స్మూత్గా అవ్వటానికి చాలా బాగా వర్కౌట్ అవుతూ ఉందండి. ఈ బాదం ఆయిల్లో మాయిశ్చరైజర్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, చర్మాన్ని డీప్గా క్లీన్ చేస్తాయన్నమాట. కళ్ళ కింద కూడా చక్కగా నల్లటి వలయాలను తగ్గించడానికి, ముడతలను తగ్గించడానికి బాగా వర్కౌట్ అవుతూ ఉంది. ఆల్మండ్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత నేను ఒక 5 to 10 minutes పాటు స్కిన్కి చక్కటి మసాజ్ ఇచ్చానండి. ఒక వేలో ఎలా పడితే అలా కాకుండా ఒక వేలో చక్కటి మసాజ్ ఇచ్చాను. దానివలన మనకు స్కిన్ పైన ఉన్న ముడతలు కూడా తగ్గిపోతాయన్నమాట. ఏజ్ పెరుగుతున్న కొద్దీ స్కిన్ పైన ముడతలు అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇలా మనం ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఉండటం వలన స్కిన్ ముడతలు కూడా కనిపించవు. బాదం నూనె చర్మానికే కాదండి, హెయిర్కి కూడా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. చర్మానికి కావాల్సిన పోషణని ఆల్మండ్ ఆయిల్ మనకు పరిపూర్ణంగా అందిస్తుంది. బాదం ఆయిల్లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుందండి. దీన్ని డైలీ వాడటం వలన స్కిన్ అనేది సాఫ్ట్గా స్మూత్గా అవుతుంది. రోజు అందం కోసం ఎన్నెన్నో ఏవేవో చేస్తూ ఉంటాము, క్రీములు పట్టిస్తూ ఉంటాము, ప్యాక్స్ వేస్తూ ఉంటాము. కానీ స్కిన్కి మంచి మాయిశ్చర్ కావాలనుకున్నప్పుడు ఇలా ఆల్మండ్ ఆయిల్తో ట్రై చేయండి. నైట్ టైం అలా అప్లై చేసి మసాజ్ చేసి వదిలేసేయండి. మార్నింగ్ లేవగానే చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకుంటే చాలు, స్కిన్ అనేది సాఫ్ట్గా స్మూత్గా అవుతుంది. డైలీ ట్రై చేయండి, రిజల్ట్ అనేది చాలా బాగుంది. సో నేను మీకు చెప్పాలనిపించేసి ఈరోజు చెప్తున్నాను. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. రేపు ఇంకొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.